ఓం శాంతి ఈరోజు సద్గురువారం రోజున పాండవ్ భవనంలో శశి బెహన్ తీసుకొచ్చినటువంటి సందేశాన్ని విందాము ఈరోజు సద్గురువారం రోజున మీ అందరి స్నేహపూర్వకమైనటువంటి స్మృతులను తీసుకొని నేను వతనానికి చేరుకోగానే బాబా ముందు నుండి ఎదురు చూస్తూ ఉన్నారు బాబా ఒక చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి అది పర్వతం వలె కనబడుతూ ఉంది అక్కడ నిలబడి ఉన్నారు ఆ పర్వతం చుట్టూ చాలా సుందరమైనటువంటి రత్నాలు పొదిగి ఉన్నటువంటి దృశ్యాలు నిండుగా కనబడుతూ ఉన్నాయి బాబా నన్ను దూరం నుండి రండి పిల్లలు అంటూ సైగా చేశారు ఇంతలో చాలామంది పిల్లలు వతనానికి చేరుకున్నారు బాబా రండి అని అనగానే బాబా అలా రండి పిల్లలు రండి పిల్లలు అంటూ ఉంటే పిల్లలు ముందుగా సంశయించారు ఇంత ఎత్తైనటువంటి స్థానానికి ఎలా వెళ్ళగలుగుతాము దీనికి ఒక గేట్ కూడా లేదు కదా అని కానీ అక్కడ ఒక దారి కనబడుతూ ఉంది అక్కడ రాసి ఉంది స్వమానము అని బాబా అన్నారు పిల్లలు ఈ దారి గుండా రండి అని కానీ చాలా కొద్దిమంది పిల్లలే స్వమానం యొక్క స్థితిలో స్థితులై ఆ మార్గం గుండా ఒక్క అడుగు వేయగలిగారు కానీ ఇంకొక రకమైన పిల్లలు చాలామంది ఉన్నారు వారు తన అహం యొక్క స్వమానంలో ఉన్నారు వారి స్వమానం ఏమిటి మేము చాలా పాతవారిమి మేము ఎన్నో సేవలు చేస్తూ ఉంటాం మాకు చాలా గౌరవం ఉండాలి ఇలా ఎంతో పెద్ద లిస్ట్ మాల రూపంలో తయారు చేసి పెట్టుకున్నారు అనేక రకాల అహంతో కూడినటువంటి స్వమానాలు నేను ఇన్ని సేవలు చేశాను ఇన్ని ప్రాజెక్టులు తయారు చేశాను ఇవన్నీ నేను చేసినవే అనేటువంటి మాల దీనితో అహం యొక్క మాల ఏర్పడి అది నెమ్మది నెమ్మదిగా వారిని ఒక గోల్డెన్ వైరుతో బంధిస్తూ ఉంది అందుకే వారు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు ఆ తర్వాత బాబా మళ్ళీ గుర్తు చేయించారు పిల్లలు ఏదైతే బాబా స్వమానాన్ని మీకు గుర్తు చేయించారో ఆ స్వమానంలో స్థితులు అవ్వండి అని అప్పుడు చాలా కష్టంగా కొద్ది మంది ఆ స్వమానంలో ఉన్నారు ఒక అడుగు ముందుకు వేశారు ఇంకొక అడుగు ముందుకు వేస్తూ ఉంటే ఇంకొక స్టెప్లో అక్కడ రాసి ఉంది స్మృతి స్వరూపము నష్టం మోహ అని అంటే బాబా స్మృతి కలిగిస్తూ ఉన్నారు ఎలా బాబా పిల్లలందరినీ ఎక్కడెక్కడి నుండో వెతికి తనవారిగా చేసుకున్నారు చేసుకున్నారు నేనన్నాను బాబా అందరూ నష్టోమోహగా అయితే ఉన్నారు కానీ బాబా అన్నారు నష్టమోహులుగా అయ్యారు కానీ ఇలాంటి ఇలాంటి విషయాల లోపల తన మనస్సును డైవర్ట్ చేసుకుంటూ ఉన్నారు నేనే చెయ్యాలి నేనే చెయ్యాల్సి వస్తుంది నాదే బాధ్యత ఉంది ఇతరుల సహయోగం తక్కువ నేనే దానిపైన చాలా అథారిటీగా ఉన్నాను ఈ విధమైనటువంటి మోహం యొక్క అశుద్ధమైనటువంటి మోహంలో చిక్కుకొని తనకేదైతే ప్రాప్తి జరగాలో అది చేసుకోలేకపోతున్నారు తర్వాత బాబా ఇంకొక స్మృతిని కలిగించారు ఇంకా ముందుకు వెళ్తే ఏం దృశ్యం చూపించారంటే మన ఒరిజినల్ స్వరూపం బిందు స్వరూపంలో ఎలా స్థితులవ్వాలో అందులో స్థితులవ్వగానే బాబా ఒక సుందరమైనటువంటి హృదయ సింహాసనం ఉంది ఆ సింహాసనం పైన పిల్లలు విరాజమానం అవుతున్నారు ఇంకా చివరికి ఆ పర్వతానికి అందరూ చేరుకుంటున్నారు కానీ ఎవరైతే చేరుకోలేకపోతున్నారో ఎవరైతే అహం యొక్క భావంలో ఉన్నారో మరి బాబా అయితే దయార్థ హృదయుడు కదా పిల్లల గురించి తెలుసు కదా బాబా ఇంకొక్కసారిగా పిల్లలందరినీ ఎగిరించి ఆ పర్వతం పైన నిలబెట్టారు బాబా అన్నారు పిల్లలందరికీ బాబా ఈరోజు ఖజానాను ఇస్తూ ఉన్నారు ఎంత కావాలనుకుంటే అంతగా తీసుకోండి కానీ పిల్లలు తీసుకోలేకపోతున్నారు బాబా అన్నారు సమయం ఎటువంటిది అంటే ఖజానాలైతే చాలా ఉన్నాయి లభిస్తూనే ఉన్నాయి మీకు బాబా పిల్లలకు వరదానాలను అడుగడుగులో సహయోగం రూపంలో అందిస్తూనే ఉన్నారు కానీ పిల్లలు ఎప్పుడైతే అహం యొక్క భావంలోకి మాయలోకి వస్తున్నారో అప్పుడు ఆ భావము బాబా నుండి లభించే సహయోగం యొక్క అనుభవం చేయనివ్వట్లేదు అలాగే బాబా ఏదైతే వరదానాలను ఇచ్చారో ఆ వరదానాలన్నింటినీ పక్కన పెట్టేసి పిల్లలు ఏం చేస్తున్నారో మళ్ళీ అడగడం మొదలు పెడుతున్నారు బాబా నాకు ఈ పని చేసి పెట్టండి బాబా మీరు మాకు సహయోగం ఎందుకు ఇవ్వట్లేదు ఇలా అడుగుతూ ఉన్నారు మరి బాబా అన్నారు పిల్లలు ఇది ఎలాంటి సమయము అంటే వరదానాల వర్షమే కురుస్తూ ఉంది మీకోసం అలాగే బాబా యొక్క సహయోగం కూడా పిల్లలకి స్వతహాగా లభిస్తూనే ఉన్నాయి ఎందుకంటే పరిస్థితులు ఎంతెంతగా పెరుగుతూ ఉంటాయో అంతగా బాబా పిల్లలకు సహయోగం ఇస్తూ ఉంటారు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు కానీ పిల్లలకు ఆ రియలైజేషన్ మరియు ఆ స్మృతి స్వరూపంగా అవ్వటము ఆ స్వమానంలో ఉండటం రావటం లేదు ఇలా చెప్పాక బాబా చాలా ప్రేమనిస్తూ పిల్లలందరినీ నింపుతున్నారు పిల్లలని వరదానాలతో నిండుగా చేస్తూ ఉన్నారు బాబా అన్నారు పిల్లలు సదా సమయాన్ని చూడకండి కానీ సమయానికి ముందే మిమ్మల్ని మీరు బాబా సమానంగా నిండుగా సంపన్నంగా చేసుకోండి ఆ తర్వాత ఇలా చెప్పాక బాబాకు భోగ్ తినిపించాను బాబా కూడా పిల్లలందరికీ భోగ్ తినిపించారు తర్వాత బాబా స్వయమే అన్నారు చాలా లెటర్స్ రాసినవి అలా పడి ఉన్నాయి నేను అడిగాను బాబా ఇవన్నీ ఏంటి అని అప్పుడు బాబా అన్నారు చూడండి ఇప్పుడు పిల్లలు చిన్న చిన్న అడుగులతో బాబాతో ఏవేవో మాట్లాడుతూ ఉంటారు బాబా నాకు ఈ పని చేయండి బాబా నాకు అది చేసి పెట్టండి ఇలా బాబాకు ప్రియస్మృతులను పంపిస్తూ ఉంటారు మళ్ళీ బాబా నాకు సహాయం చేయండి అని అడుగుతూ ఉంటారు కానీ బాబా అన్నారు పిల్లలు ఇప్పుడు సమయం ఎలాంటిది అంటే చిన్న చిన్న విషయాలను బాబాతో అడిగి బాబా ఎదురుగా ఏ సంకల్పం వస్తే ఆ సంకల్పాన్ని పెట్టడము బాబా నాకు జవాబు ఇవ్వండి అంటారు కానీ బాబా అన్నారు పిల్లలు ఇప్పుడు అలాంటి సమయం కాదు చిన్న చిన్న విషయాలు బాబాను అడిగే సమయం కాదు బాబా ముందు మీకు ఏ సంకల్పం వచ్చినా ఆ సంకల్పాన్ని పెట్టండి ఆ తర్వాత బాబా ప్రేమలో లీనమైపోండి ప్రతి ప్రశ్నకు మీకు జవాబు స్వతహాగా లభిస్తుంది మరి ఈరోజు ఎవరెవరైతే బాబాకు ప్రియ స్మృతులతో పాటుగా ప్రశ్నలను పెట్టారో బాబా ముందుగానే వాటికి జవాబు ఇచ్చేశారు మరి వెళ్ళేటువంటి ఆత్మలైనా ఎలాంటి వారైనా అందరిది బాబా ముందుగానే జవాబు ఇచ్చేశారు కాబట్టి పిల్లలు పదే పదే ఈ విషయాల్లోకి రావద్దు బాబా ఇది చెప్పండి బాబా ఈ విషయం గురించి నాకు సమాధానం చెప్పండి ఈ విషయంలో నాకు ఏదైనా చెయ్యండి ఇలా అనకండి ఎందుకంటే మీరందరూ బాబా పిల్లలు సమాధాన స్వరూపులు కావున తేలికగా నడుచుకోండి ఇలా చెప్తూ బాబా పిల్లలందరికీ స్మృతులను అందించారు తర్వాత నేను క్రిందకు వచ్చేశాను ఓం శాంతి